వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్ పెద్దపల్లి జిల్లాలో విజయవంతమైంది. వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. నూతన వ్యవసాయ చట్టాలు దళారీ వ్యవస్థకు లాభం చేకూరుస్తాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బైక్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనందంగా ఉంటేనే రైతులకు మేలు జరిగితేనే మరి దేశానికి అన్నం పెట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే మరి రైతులు కాపాడుకుంటేనే మరి దేశానికి అన్నం లభించే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇకనైనా వేషాలకు పోకుండా ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఏవైతే చట్టాలు చేసిందో వాటి వెనక్కి తీసుకోవాలి. వెంటనే మేము డిమాండ్ చేయబట్టా ఉన్నాం, 3 బిల్లులు ఉపసంహరించుకోవాలి, చట్టంలో మార్పు తీసుకొచ్చే ఆలోచనలు, మరి ఎంఎస్పీని ఖచ్చితంగా అమలు చేసే కార్యక్రమంతో పాటు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సన్నరకాలకు సంబంధించిన రైతు సోదరులకు బోనస్ ప్రకటించాలి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గత 13 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటానికి మద్దతుగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు, రాస్తా రోకోలు నిర్వహిస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ కు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక రాజీవ్ రహదారిపై సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంబులెన్స్ సర్వీసులను పోలీసులు దారి మళ్లించారు. అనంతరం వామపక్షాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యకులు పాల రామారావు, సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిల్లులు 3 బిల్లులు రైతు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి బిల్లులు ఏదైతే ఉందో కంప్లీట్ రద్దు చేయాల్సినట్టు అవసరం లేదు. ఇవాళ మరి చూస్తూ ఉంటే రైతులందరూ కూడా మరి అటువంటి చట్టాలు కనుక తీసుకొచ్చినట్టు ఉంటే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా రైతులంతా కూడా ముక్త కంఠంతో మరి భారతదేశం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కదలిక లేదు, దానికి నిరసనగా సిఐటి ఆధ్వర్యం సుల్తానాబాద్ మండల్లో ఈరోజు నల్ల బ్యార్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్ టు సుల్తానాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రధాని మోడీ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెడ్డి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. కాళశ్రీరాంపురం మండలంలో ఉన్నటువంటి 24 గ్రామాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క రైతు, అలాగే ముఖ్య కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కలిసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు వ్యతిరేకత బిల్లును రద్దు చేయాలనే ఉద్దేశం మీద ఇలా ధర్నాకు దిగడం జరిగింది. ఇక్కడి మండలాలు అన్ని కూడా దిగ్బంధం చేయడానికి ఆలస్యం కొద్దీ రైతుకు మద్దతుగా ఈరోజు బంద్ తెలపడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి దాదాపు 10 నుంచి 12 రోజులుగా గట్టేగట్టేటువంటి సరిలో కూడా రైతులందరూ ధర్నాలు, కొన్ని లక్షల ట్రాక్టర్లతోని, లక్షల మందితోని అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు మరి రైతులందరి నడ్డి విరిచి మరి రైతులకు ఎటువంటి సాయం చేయకుండా అడ్డుపడుతుంది. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరి రైతులకు అందరికీ మద్దతుగా ఇవాళ భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. మనకి రైతుల నుండే మొదలైంది పతనం. ఖచ్చితంగా దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము రైతుల భారత్ బంద్కు మద్దతు ప్రకటించి ఈరోజు ఓదెల మండలంలోని అన్ని గ్రామాలలో సంపూర్ణంగా రైతులకు మద్దతు ప్రకటించి టీఆర్ఎస్ పార్టీ నుండి అన్ని గ్రామాలలో బంద్ పాటించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో టీఆర్ఎస్ నాయకులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోర్ల సింధుజ మాట్లాడుతూ,
కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగా రేణుకా రాజనర్సయ్య, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు మాడ కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి బిల్లును వెంటనే వెనక్కి తీసుకొని, ఇంతమంది రైతులు ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని తీరు చాలా దారుణంగా ఉంది. అయితే ఇప్పుడు రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును తప్పనిసరిగా వెనక్కి తీసుకొని కేసీఆర్ గారిని చూసి నేర్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టింది.